మైక్రో బ్లాగింగ్ సంస్థ ట్విట్టర్ శనివారం అనూహ్య నిర్ణయం తీసుకుంది. ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు వ్యక్తిగత అకౌంట్ నుంచి బ్లూటిక్ లేదా వెరిఫైడ్ బ్యాడ్జ్ను తొలగించింది. 6 నెలలకు పైగా ఈ అకౌంట్ ఇనాక్టివ్గా ఉండడం వల్లే ట్విట్టర్ ఈ నిర్ణయం తీసుకుందని ప్రముఖ న్యూస్ ఏజెన్సీ ఏఎన్ఐ వెల్లడించింది. ఉపరాష్ట్రపతి అధికారిక అకౌంట్కు మాత్రం బ్లూటిక్ అలాగే ఉంది. అయితే ఆయన వ్యక్తిగత అకౌంట్కు వెరిఫై స్టేటస్ తీసేయడంపై అభ్యంతరం వ్యక్తం చేయడంతో ట్విట్టర్ తిరిగి బ్లూటిక్ ఇవ్వనున్నట్లు ఉపరాష్ట్రపతి కార్యాలయం వెల్లడించింది. ఈ అకౌంట్ నుంచి వెంకయ్య నాయుడు చివరిసారి 2020 జూలై 23న ట్వీట్ చేశారు. ట్విట్టర్ ఇచ్చే ఈ బ్లూటిక్ లేదా వెరిఫైడ్ బ్యాడ్జ్ వల్ల ఇది అధికారిక గుర్తింపు పొందిన యాక్టివ్గా ఉన్న అకౌంట్గా ధృవీకరించుకోవచ్చు. ప్రముఖ వ్యక్తులు బ్రాండ్లకు మాత్రమే ట్విట్టర్ ఈ గుర్తింపు ఇస్తోంది.